మిస్సెస్ పార్టీగా సపోర్ట్ చేస్తాను నేను. సో ఇక్కడ సో మెనీ పోలీస్ స్టేషన్, ఒక 7 లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ వర్క్ చేస్తాను. సో ప్రెసెంట్ హెడ్ కానిస్టేబుల్గా ఉన్నాను. సెస్ యాక్చువల్గా అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్స్ ఇంటర్నేషనల్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఒక స్త్రీ శక్తి, నారీ శక్తిగా, ఆది పరాశక్తిగా ఎదిగి ఈరోజు ఈరోజు ప్రపంచాన్ని సృష్టించగలిగే శక్తి ఒక ఆడపిల్లకే, ఒక ఆది పరాశక్తికి, ఒక ఆడామికే ఉంటుంది. సో ఈ ప్రపంచాన్ని సృష్టించిందంతా ఒక స్త్రీ. సో ఈ నారీ శక్తి ఈరోజు మనం చూస్తుంటే నాకు బీభత్సమైన ఆనందం ఉంది. సో ఇట్లా మన తెలంగాణలో కాదు, గ్లోబల్ వైడ్, ఇండియా వైడ్లో కాదు, ప్రపంచం మొత్తంగా మీ యొక్క సక్సెస్ని ముందుకు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఈ బిజినెస్లో మేము మా యొక్క సక్సెస్ జర్నీ ఏంటంటే, సో బిజినెస్ 2018 August 3 రావడం జరిగింది మేము. సో ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అవుతుంది, 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల్లో మాకు ఈ బిజినెస్లో వచ్చింది ఏంటనుకున్నంటే, 3 August వచ్చినప్పుడు మాకు ఒక 5,000-10,000 ఎక్స్ట్రా వస్తే చాలు అనుకో చెప్పి బిజినెస్లోకి వచ్చాము. సో ఎందుకంటే అప్పటికే నా శాలరీ 44,000 వచ్చేది డిపార్ట్మెంట్లో. సో మా చేదోడి వాదోడిగా ఉంటుంది అనుకుని చెప్పి డిసైడ్ చేసుకొని మేము బిజినెస్ని ఒక సీరియస్ వేలో చేసుకున్నాను. ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చి 424 రూపాయలు వచ్చింది. బాగుందా? బాగుందా? సో ఫెంటాస్టిక్ ఉంది. సో ఎందుకంటే సబ్బు శాంపు పేస్ట్ మా తాత ముత్తాతలు 100 సంవత్సరాల నుంచి వాడుతుండ్రు, 1 రూపాయి రాలే. వెస్టీ పేస్ట్ మా వాడితే మాత్రం 400-450 రూపాయలు వచ్చిందంటే ఉబ్బి తగ్గి భయపోయి ఎగిరి గంతేశాను నేను. పోలీస్ స్టేషన్ అప్పుడు నేను సైబర్ క్రైమ్లో చేసేటువంటి అదే పోలీస్ స్టేషన్లో నైట్ 2 గంటలకు చెక్ వస్తే ఎగిరి గంతేశాను నేను. కాబట్టి 5 నెలల తర్వాత నా ఇంకా 20,000 అయింది, 8 నెలల తర్వాత నా ఇంకా 39,000 అయింది. తర్వాత ఆటోమేటిక్గా నాకు ఒక 12 లక్షల వీసా కార్డు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 14 మంత్స్ లోపే 1,08,000 ఇన్కమ్ తీసుకోగలడం జరిగింది, చాలా ఫెంటాస్టిక్గా. అలాగే 36 నెలల్లో మెర్సిడీస్ బెంజ్ తీసుకున్నా. సో 54 లక్షలు పెట్టి మెర్సిడీస్ బెంజ్ అంటే ఒకసారి ఆలోచించండి, ఒక సామాన్యమైన కానిస్టేబుల్, ఒక సామాన్యమైన గృహిణి ఈరోజు 54 లక్షలు వర్క్ కార్ తీసుకోవడం అంటే బీజీ కాదు. 12 లక్షలు ఫ్రీజర్ తీసుకున్నాం. దీంతో పాటుగా రెండింటితో పాటుగా 4 సంవత్సరంలో 2.5 కోట్లు పెట్టి మన సిటీ సెంటర్లో, ఎక్కడో కాదు సిటీ సెంటర్లో, హైదరాబాద్ నడిపొట్టిన నాగోల్లో ఒక పెద్ద ఇల్లు కట్టించాను. అందులో ఒక పెద్ద సినిమా థియేటర్ అంటే హోమ్ థియేటర్ కట్టించాను నేను. నిన్న మా బ్యాచ్ వాళ్ళు వచ్చారన్నమాట, మా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. అదే మామూలు ఏదో థియేటర్ కట్టించిన వాట, ఏదో పెద్ద ఇల్లు కట్టించిన వాట, ఇంద్రభవనం కట్టించిన వాట, అది చూసుకురా మామ అని చెప్పిన. అరే మామ, ఈ ఇల్లు నాకు తెలిసి మన డీజీపీ దగ్గర కూడా లేదంటే, అవును మామ అందుకే డీజీపీ కంటే 6 రెట్లు ఎక్కువ సంపాదిస్తానని చెప్పిన. సో బిజినెస్లో ఏం లేదు, సీక్రెట్ అంటూ ఏం లేదు. ఒకటేంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి పనిచేయండి అంతే. అర్థమైందా? వైఫ్ అండ్ హస్బెండ్, మా మేడం 1 లక్ష రూపాయలు ఇన్కమ్ వచ్చేంత వరకు మా మేడం పనిచేస్తారు, ఆ తర్వాత నేను వచ్చి కలిసి పనిచేస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఇద్దరు కలిసి పనిచేస్తే 2 సంవత్సరాలు అయ్యే పని 6 నెలలు అయిపోతుంది. సో దాన్ని మీరు ఫోకస్డ్గా వర్క్ చేయగలిగితే మీరు సక్సెస్ చేయగలుగుతారు. యాక్చువల్గా ఉమెన్స్ డే, అందులోనూ తెలంగాణ అన్నిటికీ ఫ్రీ ఉంటుంది. అందులో ఉమెన్స్ 33% రిజర్వేషన్ కాదు, ఫుల్ రిజర్వేషన్ ఉంది కాబట్టి